అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మాట మరి ప్రజలు గుర్తించి గుర్తు చెప్పారు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం కన్నడ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అపవిత్రం చేసి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టని దిగజార్చడానికి సాధ్యమైనంత వరకు భక్తులు పైకి రాకుండా ఎన్నో అసౌకర్యాలు కల్పించి భక్తులకు అవరోధాలు కల్పించినటువంటి మాట మనం చూసాం. కనీసం మంచినీళ్ళు కూడా దొరకకుండా, తినడానికి తిండి దొరకకుండా, అన్నప్రసాదాలు సరైనటువంటి అన్నప్రసాదాలు లేకుండా ఎంత తాను ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్ని దూరం చేయలేకపోయినాడు. ఆఖరికి ఏ పరిస్థితిని నిలదేరారంటే ప్రసాదం హిందువులు తిరుమల వెళ్ళి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో స్నేహితులకి బంధువులకి ఆ లడ్డు ప్రసాదాన్ని పంచేటువంటి ఒక సంస్కృతి హిందూ ధర్మంలో ఉంది. అటువంటి లడ్డును కూడా అపవిత్రం చేసి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని ఒక్కటే సూటి ప్రశ్న, ఆవు నెయ్యి మార్కెట్లో కొనాలి అని అంటే 550 నుండి 600 రూపాయల దాకా ఉంది. వాటికి 320 రూపాయలకి మంచి ఆవు నెయ్యి నేను వాడానని చెప్తున్నావు, ఎట్లా వస్తుంది 320 రూపాయలకి మంచి ఆవు నెయ్యి ఏ రకంగా సప్లై చేస్తారని చెప్పేసి నువ్వు మరి ఈ రోజున అప్పుడు ముఖ్యమంత్రిగా బుకాయించినట్టు ఇప్పుడు కూడా అబద్ధాలతో అసత్య ప్రచారాలతో ప్రజల్ని మళ్ళీ కూడా మోసం చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మానుకొని చేసిన తప్పుకి చంపలేసుకొని క్షమాపణ చెప్పాలి, క్షమాపణ కోరాలి. అలాగే ఈ తప్పును పాల్పడినటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సమాజం మొత్తం కూడా మరి ఎదురు చూస్తుంది, వారి మీద చర్యలు తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్